నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సిటీలో మూడు టీమ్స్లకు కేసీఆర్ భూమి పూజ వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తామని హామీ ఉద్యమంలో లేనళ్లు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారన్న మంత్రి దేశంలో తెలంగాణ టాప్ లో ఉందన్న నిరంజన్ రెడ్డి శంకరంపేట మండలంలో దొంగల హల్చల్ తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్న చోరుడు కొల్చేర మండలంలో ఇసుక అక్రమ రవాణా వాహనాలు సీజ్ చేసిన ఎస్ఐ సారా శ్రీనివాస్ కౌల్ తెలంగాణలో పేదలకు మరింత చేరువలో వైద్య సేవలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్ నగరంలోని కొత్తపేట ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ అల్వల్లో మల్టీ స్పెషల్ హాస్పిటల్కు సీఎం కేసీఆర్ భూమి పూజలు చేశారు. అల్వల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో వైద్య విధానాన్ని మరింత పటిష్టపరుస్తామని హైదరాబాద్కు పలు దిక్కుల అందుబాటులో వైద్య సేవలు అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 1000 స్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భారత ప్రభుత్వం వరంగల్ను హెరిటేజ్ సిటీగా ప్రకటించిందని తెలిపారు. రామంపకు మొదటిసారి విఫలమైన రెండోసారి ప్రయత్నించి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు. అద్భుతమైనటువంటి కట్టడము ఈ యొక్క 1000 స్తంభాల గుడి. ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి స్థాయిలో మనమందరం కూడా పరిరక్షించుకోవాలనేటువంటి దృక్పథంతో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారత ప్రభుత్వము అనేక చర్యలు తీసుకుంటున్నది. ఈ యొక్క దేవాలయంలో ఏదైతే ఇన్సైడ్ టెంపుల్ ఏదైతున్నదో ఆ టెంపుల్లో కూడా పూర్తిగా దేవాలయానికి సంబంధించి ఏదైతే మరి టెక్నికల్గా చేయాల్సినటువంటి పనులున్నాయో ఆ దేవాలయానికి సంబంధించి మరింతగా పరిరక్షించుకునేటువంటి ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ప్రిజర్వ్కి సంబంధించినటువంటి పనులున్నాయో వాటన్నిటిని కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మీ వెనుకనున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి మంటపం మరి చాలా సంవత్సరాల క్రితమే మరి దీనికి సంబంధించినటువంటి పని ఆగిపోయింది. నేను కేంద్ర సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మా అధికారులతో మాట్లాడి ఈ యొక్క పనులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్దలు పాండరంగరావు గారి సహకారంతో మా ఏఎస్ అధికారులు సాంస్కృతిక శాఖ భారత ప్రభుత్వము ఈ యొక్క మంటపాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమం దేవుడి యొక్క సహాయ సహకారాలతో ఆశీస్సులతో చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని తాము గురుతర బాధ్యతగా భావిస్తున్నామని నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు. గుజరాత్ నుంచి గత 8 ఏళ్లుగా ఈ దేశ ప్రధానమంత్రి గారు ఉన్నారు. మరి వాళ్ళు చేసుకునేటువంటి డంబాచార ప్రచారం, బిడ్డలకి అరిచేటువంటిది, పెడబొబ్బలు పెట్టేటువంటిది, అందంగా అబద్ధాలను చిత్రీకరించి చాలా అత్యద్భుతంగా అబద్ధాలను నిజాలుగా వలె వేసేటువంటి ఒక విధానం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అందుకోసమే ఉట్టి మాటలు గాలి మాటలు కాదు, యథార్థాలు వాస్తవాలు అంకెలతో కళ్ళ ముందు పెట్టే విషయాలు ప్రజలు కూడా తేటతెల్లమవుతుంది. 8 ఏళ్ల తెలంగాణ సాధించిందేంది? 62 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి గుజరాత్ రాష్ట్రం నుంచి వాళ్ళ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ రాష్ట్రం
దేశ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం, మరి ఆ ప్రధానమంత్రి గారి పాలనలో దేశంలోని ఇతర రాష్ట్రాలు వాటి పరిస్థితి ఏంది ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఇవాల తెలంగాణలో కేసీఆర్ ను టిఆర్ఎస్ పార్టీని తెలంగాణను చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు గాని పార్టీలు గాని ఒకనాడు ఉద్యమం నడుస్తుంటే అడ్రస్ లేనోళ్ళు ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు ఈ ప్రాంతంతో సంబంధం లేనోళ్ళు ఇలా ఎవరికి దోచిన యాత్రలు వాడు చేసుకుంటా తోచిన రీతిలో మాట్లాడుతున్నారు సహనం ఎక్కువ తెలంగాణకు తెలంగాణ సమాజానికి కానీ తీసి నేల కేసు కొడితే సందర్భం వచ్చినాడు అడ్రస్ లేకుండా పోతారు చాలా సహనంగా ఓపికగా వీటన్నిటి కూడా భరిస్తా తెలంగాణ దాని అర్థం బలహీనత కాదు సరైన సమయం వచ్చినప్పుడు నేల కేసి విసిరి బండ కేసు కొడుతది ఇలా తెలంగాణ ఈ 8 ఏళ్ళు నిడకుండానే 8 ఏళ్ళ లోపు సగటు ఆర్థిక వృద్ధి రేటు తెలంగాణ సాధించినటువంటిది 11.7 నేను ఆర్థిక గణాంకాలు మొదలు చెప్పి మిగతా విషయాల్లోకి తర్వాత పోతాను తెలంగాణ గత 7 ఏళ్ళ సగటు తీసుకుంటే ఆర్థిక వృద్ధి రేటులో మనం 6% ఉన్నాం సారీ 11.7% ఉన్నాం 11.7% తెలంగాణ వృద్ధి రేటు సగటు వృద్ధి రేటు ఒక సంవత్సరం ఎక్కువ ఒక సంవత్సరం తక్కువ నేను సగటు చెప్తున్నాను 7 ఏళ్ళ సగటు చెప్తున్నాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎవరితోనూ పొత్తు లేదని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు 800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న ఆమె భద్రాచలంలో అడుగుపెట్టారు భద్రాచలం ఆదివాసులకు రాజధాని అని ఇక్కడ పోడు పట్టాలను వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంపిణీ చేశారని షర్మిల గుర్తు చేశారు సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అందుకే ప్రశాంత్ కిషోర్ నామం జపం చేస్తున్నారని విమర్శించారు టీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్నారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆ తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకుంటున్నాడంటే టీఆర్ఎస్ గ్రాఫ్ ఎంత పడిపోయిందో అంటే ఆల్రెడీ ఓడిపోయినట్టు కేసీఆర్ ఒప్పుకుంటున్నాడు ఆ కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ అంటే ఇంత ధీమా ఉండే నేను ప్రజలకు సేవ చేస్తున్నాను ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చాను నేను మళ్ళీ గెలుస్తానని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఈరోజు ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకుంటున్నాడంటే రాష్ట్రంలో అవినీతి ఎంత పెరిగింది ప్రజలను ప్రజల సమస్యలు మర్చిపోయి సొంత కుటుంబ సమస్యలు దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బంది గ్రాడ్యుయేటీకి అర్హులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది జస్టిస్ అజయ్ రస్తోగి జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 25 లక్షల మంది అంగన్వాడీ సిబ్బందికి లబ్ది చేకూరనుంది ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను అమలు చేయడంలో అంగన్వాడీ సిబ్బంది సేవలను పరిగణలోకి తీసుకుని సుప్రీం ఈ తీర్పును ఇచ్చింది అంగన్వాడీ కార్యకర్తలు పూర్తిస్థాయి ఉద్యోగులు కాదన్న కేంద్ర రాష్ట ప్రభుత్వాల విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు గ్రాడ్యుయేటీ చెల్లింపు చట్టం అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ కార్యకర్తలకు వర్తిస్తుందని పేర్కొంది ఖైరతాబాద్ వాటర్ బోర్డు ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది నగరంలో కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు కార్పొరేటర్లు ఖాళీ కుండలతో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడిన చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వం వాటర్ బోర్డుకు ఇస్తానన్నా 500 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు కలుషిత నీళ్లు తాగి జనం చనిపోతున్నారని మండిపడ్డారు కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజానికానికి కావలసినటువంటి మంచినీళ్ళ వ్యవస్థ కానీ
డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల విషయంలో కానీ వీధి దీపాల విషయంలో కానీ గత సంవత్సరం వర్షం వస్తే ఏ రకంగా ఇళ్ళు మునిగిపోయినాయి. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి వర్షానికి ఇళ్ళు మునిగిపోయినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ఏమైనా పనులు చేపట్టిందా? సుమారు 24 నాలాలతోని హైదరాబాద్లో నీరు వెళ్తుంది, వర్షం నీరు వెళ్తుంది. దాంట్లో మొత్తం కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఆ నాలాల్లో కలిపారు. జూన్ మాసంలో వచ్చేటటువంటి వర్షాలకు పూడికలు వెంటనే తీసి తీసినటువంటి పూడికను కూడా సిమెంట్ బ్యాగులలో వేసుకొని తీసుకెళ్లాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ఉన్నటువంటి హైదరాబాద్ని, కోటి పై చిలుకు జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ని మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇక్కడ నిధులను తీసుకొని మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? నల్గొండ జిల్లా నార్కెట్పల్లి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా నార్కెట్పల్లి వద్ద ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేసింది. దీంతో వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను నార్కెట్పల్లిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భారత్లో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు కొంచెం అటు ఇటుగా 2000కు పైగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 449,197 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2483 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 1970 మంది కరోనా నుంచి కోలుకోగా 1399 మంది మృతి చెందారు. కేరళ సహా పలు రాష్ట్రాల్లో మరణాలను సవరించిన నేపథ్యంలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.55% ఉండగా రికవరీ రేటు 98.75% ఉంది. చిన్నశంకరంపేట మండలంలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇళ్లని టార్గెట్ చేశారు. కాజాపూర్ గ్రామంలోని సప్తగిరి మెడికల్ షాప్ యజమాని కౌంటర్లో ఉంచిన 45,000 రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమాని మహేష్ తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని ప్రభాకర్ గౌడ్ ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా అదే అదునుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారంతో పాటు 20,000 రూపాయల నగదును కూడా అపహరించారు. మరో ఇంటి యజమాని రామాగౌడ్ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు ఆ ఇంట్లో కూడా చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుభాష్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారం నిమిత్తం ఇక్కడ కాజాపూర్లో మెడికల్ షాప్ ఉంది. వ్యాపారం నిమిత్తం షాప్లో 40,000 క్యాష్ ఉంది. నేను రాత్రి దొంగలు పడి 40,000 నగదు దొంగలించడం జరిగింది. ఇంకా ఎక్కడైనా పడ్డారా? నా షాప్తో పాటు ఇక్కడ రెండు ఇళ్లలో కూడా దొంగలు పడి అక్కడ కూడా నగదు బంగారం దొంగలించారు. తాళాలు వేసిందా? తాళాలు వేసి ఉన్నాయి. పగల కొట్టి తీసారు రాత్రి. హన్మకొండలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సూబేదారి స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో హంగామా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరీక్షల కోసం ఎంజీఎంకు తీసుకెళ్లగా ఆసుపత్రిలో డాక్టర్ కుర్చీలో కూర్చున్నారు. తాను ఎంజీఎం వైద్యుడినంటూ అక్కడున్న వారికి చుక్కలు చూపించాడు. వైద్య పరీక్షకులు సహకరించకపోగా నన్నే ఆపుతారా అంటూ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశాడు. You can show me your ID card. Why should I produce your ID card? What authority do you have? Where are you sitting here?
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 21.90 కోట్ల విలువ చేసే 3.129 కేజీల హెరాయిన్ డ్రగ్స్ సీజ్ చేశారు కెన్యా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేశామన్నారు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బిజినెస్ వీసాపై హైదరాబాద్ కు వచ్చిన మలావి దేశానికి చెందిన మహిళ నుంచి డ్రగ్స్ ను సీజ్ చేశారు రెండు పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి ట్రావెలింగ్ బ్యాగ్ లో డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కొల్చారం ఎస్ఎస్ఆర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఎస్ఆర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు నమ్మదగిన వ్యక్తుల సమాచారం మేరకు మెరుపు దాడులు చేసి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు తెలంగాణ జిల్లాల ఒక 4 ట్రాక్టర్లు మాంజరా నదిలోకి ఇసుకపోయినాయని చెప్పి తెలిసి మాకు నమ్మదైన సమాచారం రాగా మేము అక్కడికి వెళ్ళి అటు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఇసుక నింపుతున్న ఒక ఎంటి ట్రాక్టర్ మీద సీజ్ చేయడం జరిగింది ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారి పైన చట్టరీత తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరు పోయినా ఇదే విధమైన కేసులు నమోదు చేసేసి వారిని చట్టపరమైన వారి మీద చర్యలు తీసుకుంటాం ఎల్లమ్మ దేవి ప్రజలందరినీ చల్లగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు ఎండుగుల అనురాధకృష్ణ మండల కేంద్రమైన కొల్చారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ప్రథమ వార్షికోత్సవం అనంతరం 18వ మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుకా ఎల్లమ్మ అభిషేకం అలంకరణ కార్యక్రమంలో ఎండుగుల రాధాకృష్ణ నేతృత్వంలో చల్లూరి కృష్ణశర్మ విజయరాజ నరసింహల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమారాజాగౌడ్ సంగమేశ్వర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరీశంకర్ మాజీ సర్పంచ్ సునీతా ప్రభాకర్ మాజీ ఎంపీటీసీ దేవన్నగారి శేఖర్ మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్ రామకృష్ణ గౌడ్ నరసింహులు రాములు అశోక్ గౌడ్ రామకృష్ణ గౌడ్ సంజీరావు అశోక్ గౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ శివకుమార్ గౌడ్ దుర్గాప్రసాద్ గౌడ్ ఉపేందర్ గౌడ్ శ్రీధర్ గౌడ్ భాస్కర్ అనిల్ శ్రీధర్ యాదగిరి శివ సంతోష్ స్వామి నరసింహులు అరుణ్ ప్రతాప్ శ్రీనివాస్ బాగేష్ ఆంజనేయులు దీక్షిత్ గౌడ్ సంఘం సభ్యులతో పాటు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆదిలాబాద్ లోని NH44 జాతీయ రహదారిపై కొబ్బరి బోండాల లారీ అదుపు తప్పి బోల్తా పడింది దీంతో రోడ్డుపై కొబ్బరి బోండాలు చెల్లా చెదురుగా పడ్డాయి దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అలీ ముక్తం ప్రాంతంలో నిర్మించిన మైనార్టీ భవనం ఫంక్షన్ హాల్ ప్రారంభించారు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మైనార్టీలే కాకుండా వేరే వారు కూడా ఫంక్షన్ హాల్ ను వినియోగించుకోలే ముస్లిం పెద్దలు సహకరించాలని ఆయన కోరారు రాష్ట్రంలో కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు ఈ రోజు డిస్కషన్ జరిగింది మా అనుబుల్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు అంటే చాలా సెక్యులర్ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ ఉన్న చాలా ముస్లిం చాలా లైక్ చేస్తున్నారు హిందూ ముస్లిం ఆయన ఆధ్వర్యంలో ఇక తయారైంది చాలా అందరికీ లొకాలిటీ అందరికీ పేరు పెడుతూ నమస్కారము ఇది ఇంకో పెద్ద చేయాలి అంటే ప్లాన్కు ఏఈ గారు చెప్పారు ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే అట్లా తయారు చేస్తా తయారైన తర్వాత అందరికీ ఇక్కడ ఉన్న లోకల్ లోకంకు చాలా లాభం వస్తుంది మా అనుబుల్ సింగ్ గారు షాదీ ముబారక్లు అంటే 1,16,000 రూపీస్ ఇస్తున్నారు ఇంత మంచి స్కీమ్ అంటే ఇండియాలో ఎక్కడ లేదు అందరి కమిటీకి టోటల్ ఆల్ కమిటీకి నియర్లీ 11 లాక్స్ మ్యారేజ్ చేశారు అమ్మాయికి
మైనారిటీలకు 2,21,000 మ్యారేజ్లో అంటే సీఎం గారు ఎంత బడ్జెట్ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రజాక్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాసింపూర్ గ్రామంలో శ్రీ అభయాంజనేయ కాశీ విశ్వేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డిలు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మారుమూల గ్రామమైన కాసింపూర్ గ్రామంలో అందే ప్రతాప్ రెడ్డి ఆలయం నిర్మించడం గొప్ప విషయమన్నారు. ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ సునీత నాగరాజు, ఉప సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, ఎంపీటీసీ రాజ్రెడ్డి, కోఆపరేషన్ సభ్యులు గౌస్ అబ్దుల్ అజీజ్, పి కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామవాసి అయినటువంటి అందే ప్రతాప్ రెడ్డి గారి దంపతులు ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ గ్రామం నుంచి ఒక ఉన్నత స్థితిలోకి వచ్చినందుకు వారి గ్రామాన్ని మరవకుండా ఈ గ్రామంలో మారుమూల గ్రామమైనటువంటి ఈ కాశింపూర్ గ్రామంలో వారు సీతారాముల యొక్క అనిరేని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడము, ఇక్కడ గుడి కట్టియడము, తర్వాత ప్రతి సంవత్సరం కూడా వచ్చేసిందంటే ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడము, కళ్యాణం చేయడము, వార్షికోత్సవం చేయడము, ఈ గ్రామ ప్రజలందరూ కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుశాంతంగా ఆయురాగ్యాలతో మంచిగా ఉండాలనే ఆలోచనతో వారు ప్రతిసారి కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇది నేను మూడోసారి రావడం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతాప్ రెడ్డి గారి దంపతులు నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నారు. కొంత గతంలో 1-2 సంవత్సరాలు కరోనా వలన కూడా పెద్దగా చేయలేకపోయాం. వచ్చిన వాళ్ళకు కూడా అందరు కూడా అన్నప్రసాదాలే కానీ తీర్థప్రసాదాలే కానీ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంత ప్రజానికి అంత బాగుండాలనే ఆలోచనతోనే వారి యొక్క మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సంకల్పం కాకుండా కూడా ఈ ప్రాంత యువతకు కూడా మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచనతో కూడా ప్రతాపరెడ్డి గారు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంత యువకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ ప్రాంత యువకులు అందరూ కూడా ఉద్యోగస్తులు కావాలని చెప్పేసి స్థిరంగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా చదువు విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా సాయం చేసుకుంటూ ఒక మంచి వ్యక్తిగా, మంచి సేవకునిగా, మంచి సేవాభావంతో వారు పోతూ ఉన్నారు. నిజంగా కూడా వారికి ప్రతాప్ రెడ్డి గారికి నేను అంజనేయ స్వామి గారిని, ఈశ్వరుని గారిని, యజ్ఞేశ్వరుని కూడా నేను కోరుతా ఉన్నాను. ఏంటంటే వారికి ఆయురాగ్యాలు ఇచ్చేసి ఇంకా కూడా మంచి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి చేసే విధంగా, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా, ఈ ప్రాంత ప్రజానికి అన్ని మంచిగా ఉండే విధంగా ఇంకా ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఆ దేవుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిటీలో 3 టీమ్స్లకు కేసీఆర్ భూమి పూజ, వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తామని హామీ. ఉద్యమంలో లేనోళ్లు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారన్న మంత్రి. దేశంలో తెలంగాణ టాప్ లో ఉందన్న నిరంజన్ రెడ్డి. చిన్నశంకరంపేట మండలంలో దొంగల హల్చల్, తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్న చోరుడు. కొల్చార మండలంలో ఇసుక అక్రమ రవాణా, వాహనాలు సీజ్ చేసిన ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.